తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ వికాస్ బ్యాంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ బ్యాంకులో ప్రభుత్వం తరపున 5 కోట్లు డిపాజిట్ చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆ తర్వాత ఎర్రవల్లి నరసనపేటలో 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఏదైతే ఉన్న పరిస్థితుల్లో తెచ్చిస్తారు. ఆ తర్వాత ఐ థింక్ యూ కెన్ బ్రింగ్ ఇట్ విత్ ఇన్ 3-4 డేస్. ఇట్ ఈస్ కనెక్టెడ్ దిస్ లైన్ అయితే నర్సన్నపేట కనెక్ట్ ఉంటుంది. ఇది కూడా తీసే కనెక్ట్ ఉందా? ఇక్కడ ఇచ్చేస్తారు. ఇంటింటికి నల్లా కూడా మనకు పెడతారు కానీ మనకి ఎందుకంటే రోడ్లు కొత్తగా కట్టాలి కాబట్టి ఎట్లా పెట్టాలో దాన్ని చూసి పెట్టేస్తారు. కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు అని చెప్పిన నేనే. కానీ గోదావరి నీళ్ళు మాత్రం వెంటనే వచ్చేటట్టు, ఇప్పుడు ఉండే ట్యాంక్ కనెక్ట్ అయ్యేటట్టు నీళ్ళు కూడా వచ్చేస్తే 2-4 రోజులలో ఆ పని కూడా అయిపోతుంది. మొత్తానికి పట్టిన పట్టు విడవకుండా మొత్తం రాష్ట్రానికి అల్టిమేట్గా దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మనం ముందుకు పోవాలి. మీకు అందరికి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు గ్రామంలో బ్యాంకు ఖాతా ఏర్పడింది కాబట్టి ఆ సందర్భంగా మీకు నేను అభినందనలు తెలియజేస్తూ నర్సిరెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, మిగతా ఇక్కడ పనిచేసే మేనేజర్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.